ఏదో అతోరండి అబ్బాయి గారు. అబ్బాయి గారి మనసులో ఏదో కష్టం ఉంటుంది. ఏంటో చెప్పండి. ఏం లేదు. ఉత్త బడాయి. ఏంటో చెప్పండి. ఊరుకోకోటయ్యా. అదేంటో నేను చెప్పనా? ఏంటి? అదే అబ్బాయి గారి మనసులో కష్టం ఏంటో నేను చెప్పనా? చెప్పు. మరి నేను చెప్పింది నిజమైతే నిజమని ఒప్పేసుకోవాలి. చెప్పు. ఒక అమ్మాయి చుట్టూరు అబ్బాయి గారి మనసు తిరుగుతా ఉంది కదా, అమ్మాయి విషయం చెప్పినప్పుడు తల ఉంచుకుంటే ఏ లాభం? విషయం ఏంటో వివరంగా చెప్తే కదా దానికి మార్గం ఏంటో ఆలోచించగలం. ఇంతకీ అమ్మాయి కదా. అవును అమ్మాయి. పేరేంటి? పేరెందుకు? ఒక అమ్మాయి. అదే ఎవరో చెప్పు. సర్లే పేరు చెప్పొద్దు. పోనీ ఎక్కడుంది? ఇక్కడే పక్కనే. అబద్ధాలు మానేసి నా దగ్గర ఉండదని చెప్తేనే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించి నేను చెప్తాను. ఎలాగా? దానికో దారి ఉంది. ఏం దారి? రాదారి కాదు, వంకటంకర దారి. ఎలా? అబ్బాయి గారు జరిగినంత నా చూలో వేయండి. ఈ కోటేశ్వరులు చెప్పిన ఏ రహస్యమో బయటికి పోకదు. ఓహో అద్ద సంగతి. మనం పిలిచిన చోటకే వస్తుంది, చెప్పినట్టుగా చేస్తుంది. ఎవరు? ఎవరైనా సరే మహారాణి లాంటి వాళ్ళని కూడా ఆ రోజుల్లో మహారాజులు ఈ విద్యను ప్రయోగించే అలా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏం విద్య? వశీకరణం. వశీకరణం? భస్మం. భస్మం? ఏం భస్మం? అగ్ని మంత్రభస్మం. ఏమిటయ్యా? ఏంటంటారు డబ్బాయి గారు? ఇంకో విషయం అండి, వశం చేసుకోవాలనుకున్న పిల్లని ఆ బొట్టు పెట్టుకుని చూడాలి, ఆ పిల్ల కూడా నిన్ను చూడాలి. అది సంగతి అండి. ఇంకెందుకదే ఆర్తిక. ఇంకో కండిషన్, స్నానం చేసి శుభ్రమయ్యి విభూతి పూసుకోవాలండి. అది పూసుకున్న తర్వాత ఆ పిల్లను చూసేదాకా రామాన్ అచ్చరం ఒక మాడకూడదు. రాత్రి గడిపిలు కుక్కలాగా నీ పక్కకు వచ్చి నించుని తోక ఆడిస్తుంది. ఎక్కడ దొరుకుతుంది కొట్టయ్య అది? ఏది? నువ్వు చెప్పిన భస్మం. దానికి కొంచెం పని ఉంది. గత కట్టి ఉన్న ఊసర విల్లులు ఊసర విల్లులు వాటిని పేడతో కొట్టి పట్టుకోవాలి. అది జత కోసం తిరిగే ఆవు పేడతో. ఆ పేడతో కొడితేనే అవి తస్తాయి. వాటిని తీసి కొబ్బరి చెట్టు పైన ఎండబెట్టి పొడిగా దంచాలి. దానికి కూడా ఓ మంత్రం ఉంది. కొబ్బరి చెట్టు మీద ఎండ పెట్టాలా? జరిగే పని ఏదైనా ఉంటే చెప్పు కోటయ్యా. ఏంటండి మీరు, అబ్బాయి గారికి ఇందులో అనుమానం వద్దండి. నేను ముందే చెప్పాను కదా, ఒక మగ ఊసర వెళ్ళింది అండి. అబ్బాయి గారి కోసం నేను ఆడ ఊసర వెళ్ళింది తీసుకొస్తాను. ఆడ ఊసర వెళ్ళి. అబ్బాయి గారు మీకేం కంగారు వద్దండి, మన పూజారి గారి దగ్గర ఉంటుందండి, మనమే వెళ్ళి దాన్ని తెద్దాం. కొంచెం డబ్బులేమన్నా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రస్తుతానికి ఓ 5 రూపాయలు సామాన్లు కొనేసి ఒక పూజ చేయాలి. పూజ ఏంటి? తెల్లవారుజామున స్నానం చేస్తావు, ఎక్కడికి వెళ్తాం? అరే వాళ్ళ విభూతి కూడా రాసుకుంటున్నావు, ఏమిటి విశేషం? నువ్వు పోరా.